హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ సీడ్ బ్యాంక్. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ అయితే తీసుకున్నాం కదా, వాటిని ఎలా నాటుకోవాలి, అలాగే ఆ మొక్కలకి ఎలాంటి పార్ట్స్ అనేవి యూస్ చేయాలి, అలాగే మనం ఎలాంటి పాటింగ్ మిక్స్లో ఆ మొక్కల్ని పెట్టాలన్నది కంప్లీట్గా చూడబోతున్నాము. మీకు ఆల్రెడీ చూపెట్టాను, లాస్ట్ 3 డేస్ బ్యాక్ నేనైతే స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ అయితే తీసుకున్నాను. మీరైతే అన్నింటిని ఇక్కడ చూడొచ్చు, 20 సాప్లింగ్స్ అయితే తీసుకున్నాను. అన్నింటిని అయితే నేను తీసుకొని ఇలా కోకో పెట్టలు అయితే పెట్టాను. నాకు టైం లేకైతే వీటన్నిటిని నాటలేదు, ఇప్పుడైతే నాటుతున్నాను అనమాట. ఇవి అయితే చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా వీటికైతే ఈ కోకో పెట్టలో పెట్టి వీటి మీద వాటర్ అనేది స్ప్రింకిల్ చేశాను అనమాట. దానివల్ల ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం వీటిని నాటుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఈ స్ట్రాబెర్రీ సాప్లింగ్ అన్నిటిని పార్ట్స్లో అయితే నాటుకుందాం. అలాగే మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఎలాంటి పార్ట్స్ యూస్ చేయాలి, అలాగే ఎలాంటి సాయిల్ మిక్స్ యూస్ చేయాలి అనేది కూడా చూడబోతున్నాం అనమాట. మీరైతే మిస్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి, మీ అందరికైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకేంటంటే స్ట్రాబెర్రీస్ పెంచుకోవడానికి ఇలాంటి రెక్టాంగులర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అయితే ఇవైతే బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. వీటి కాస్ట్ కూడా 80 రూపీస్ అలాగే 90 రూపీస్ అయితే ఉంటుంది. దీనిలో అయితే మనం 3-4 మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. దీనిలో అయితే బాగా పెరుగుతాయి అనమాట. ఇలాగా పొడవుగా ఉండే ఏమైనా కంటైనర్స్ మనం తీసుకోవాలి. అలాగే మనకి ధర్మకోల్ బాక్సెస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా అయితే బాగా యూస్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా ఉండే కంటైనర్లు కూడా ఇవి చాలా బాగా పెరుగుతాయి. అలాగే మనకి మన చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా ఇలాంటివి, వీటిలో కూడా అయితే ఇది బాగా పెరుగుతుంది అనమాట. ఒక్కొక్క మొక్క పెట్టుకోవచ్చు. ఇలాంటి వాటిలో అయితే మనం ఒక 3-4 మొక్కలను అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి మనం పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకునేటప్పుడు ఇలా రెక్టాంగులర్గా ఉండేవి అయితే ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. అవి కూడా ఇలా వరుసగా అయితే పెరుగుతాయి, పక్కన నుంచి ఫ్రూట్స్ రావడానికి అయితే బాగుంటుంది. అలాగే మనకి సైడ్ నుంచి రన్నర్స్ కూడా అయితే డెవలప్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఈ స్ట్రాబెర్రీ మొక్కలు పెంచేటప్పుడు పార్ట్ని కూడా అయితే ప్రాపర్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూద్దాం నేను ఏ పార్ట్లో ఈ స్ట్రాబెర్రీ మొక్కల్ని ఎలా నాటుకుంటున్నాను అన్నది చూద్దాం కంప్లీట్గా. ఆల్రెడీ నేను చెప్పాను, ఈ మొక్కలన్నింటినీ నేను స్ట్రాబెర్రీ మొక్కలన్నింటినీ సిటీసీ గ్రూప్ నుంచి అయితే తీసుకున్నాను. ఇక్కడ 20 సాప్లింగ్స్ అయితే తీసుకున్నాను. వాటి కాస్ట్ వచ్చేసరికి 320 రూపీస్. కాబట్టి మీకు ఎవరైనా కావాలన్నా మీరు సిటీసీ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి వీటిని అయితే తీసుకోవచ్చు. వీటి కాస్ట్ వచ్చేసరికి 320 రూపాయలు అయితే తీసుకున్నారు 20 మొక్కలకి. చూడవచ్చు మీరు క్లియర్గా అన్నీ అయితే హెల్దీగా ఉన్నాయన్నమాట. జనరల్గా ఇవి నర్సరీలో కొనాలంటే ఒక్కొక్క మొక్క 150 అయితే పడుతుంది. నర్సరీస్ అన్ని నర్సరీస్లో కూడా ఇవి అవైలబుల్గా అయితే ఉండవు. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మీరు సిటీసీ గ్రూప్లో జాయిన్ అయ్యి తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా ఇలా స్ట్రాబెర్రీ మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ ప్రైజ్కి తీసుకోవాలనుకుంటే మీరు సిటీసీ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఈ స్ట్రాబెర్రీ మొక్కలను ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళైతే తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత మనకైతే ఆ లొకేషన్ అయితే షేర్ చేస్తారు, ఎక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలన్నది. అక్కడికి వెళ్ళి అయితే మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇవైతే చూడవచ్చు ఈ మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి. అలాగే ఫ్లవరింగ్తో కూడా ఉన్నాయన్నమాట కొన్ని మొక్కలు, నేను ఆల్రెడీ మీకు చూపెట్టాను. అలాగే మీకు సిటీస్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. నేనైతే సపరేట్ వీడియో అయితే చేస్తాను, చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను, దానిలో అయితే మీరు చూడండి. ప్రజెంట్ అయితే మనం ఈ స్ట్రాబెర్రీ మొక్కల్ని ఎలా పెంచాలన్నది చూద్దాము, ఎలా నాటుకోవాలి, అలాగే ఎలాంటి పార్ట్స్ యూస్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం అయితే ఆలస్యం చేయకుండా ఈ మొక్కలన్నింటినీ నాటుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆల్రెడీ 3-4 డేస్ అయితే అయిపోతుంది నేను తెచ్చి వీటిని. వీటన్నింటినైతే ఇలా కోకో పెట్టలని అయితే ఉంచాను, కానీ ఇవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని మనం నాటుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చూడొచ్చు పాటింగ్ మిక్స్. నేను ఈ పాటింగ్ మిక్స్లో ఏంటంటే ఒక 40% గార్డెన్ సాయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు, మనం నార్మల్గా యూస్ చేసే రెడ్ సాయిల్ కానీ లేకపోతే మీ దగ్గర బ్లాక్ సాయిల్ ఉన్నా కానీ ఏదో ఒకటి యూస్ చేయొచ్చు అనమాట. దేనిలో అయినా ఇది బాగానే పెరుగుతుంది. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న సాయిల్ గార్డెన్ సాయిల్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పశువుల పేడ అనమాట, బాగా ఎండిపోయిన పశువుల పేడని అయితే తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఒక 20% అయితే తీసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక 20% వెర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. వెర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే తడిచిపోయింది వర్షానికి, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కంపోస్ట్ని అయితే తీసుకోండి. అలా తర్వాత నేను ఒక 10% ఇది ఓకన్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఓకకు బదులు కోకో ప్యాట్ని కూడా అయితే వాడచ్చు, కాకపోతే ఓకలు అయితే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. అలాగే మనం లైట్ వెయిట్ సాయిల్ని అయితే తయారు చేస్తున్నాం కదా, దానికోసం మనం ఓకన్ అయితే యూస్ చేస్తున్నాము. దీనిలో అయితే పోషక విలువలు ఉంటాయి, అలాగే లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. అలాగే కోకో ప్యాట్ అయితే ఓన్లీ ఒక సాయిల్ మీడియంగా ఉపయోగపడుతుంది, కానీ దానిలో ఎలాంటి పోషకాలు అయితే ఉండవు.
అలాగే నేను కొక్కో పేట్ని కూడా అయితే ఒక 10% తీసుకుంటున్నాను. మీరు 10% తీసుకోకుండా కంప్లీట్గా ఓకను కూడా 20% యూజ్ చేయొచ్చు. అలాగే ఓక లేకపోతే మీరు 20% కొక్కో పేట్ని కూడా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఈ స్ట్రాబెర్రీ మొక్కలకి ఏంటంటే లైట్ వెయిట్ సాయిల్ మిక్స్ అనేది మనం యూజ్ చేయాలి. ఇదన్నీ మిక్స్ చేస్తే మనకి చాలా లైట్ వెయిట్ సాయిల్ అనేది తయారవుతుంది అనమాట. ఈ ఓక కానీ ఈ కొక్కో పేట్ అలాగే ఈ పశువుల ఎరువు ఈ వెర్మీ కంపోస్ట్ ఇదంతా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కాబట్టి మనం 60% వీటినే యూజ్ చేస్తున్నాము. ఒక 40% మాత్రమే గార్డెనింగ్ సాయిల్ని అయితే యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనకి సాయిల్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అది మొక్కకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు కొంచెం లైట్ వెయిట్ సాయిల్ని అయితే మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇది హ్యాంగింగ్స్లో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి హ్యాంగింగ్ బాటిల్లో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. దీనికైతే నేను కొంత ఎప్సమ్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు దీనిలో అయితే మెగ్నీషియం ఉంటుంది, అది మొక్కకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ని కూడా అయితే ఇలా కలుపుకుంటున్నాను. కొంత మీరు ఒక స్పూన్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా యాడ్ చేయక్కర్లేదు. అలాగే దీనికి కొంచెం నేను ఘనజీవామృతాన్ని కూడా అయితే కలుపుతున్నాను. ఇది ఎందుకంటే స్లోగా డికంపోజ్ అయ్యి మొక్కకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో ఉన్న మొక్కకు ఉపయోగపడే బ్యాక్టీరియాని కూడా యాక్టివేట్ చేస్తుంది. దానికోసం ఏంటంటే నేను ఇలా ఘనజీవామృతాన్ని అయితే కొంత భాగాన్ని అయితే కలుపుతున్నాను. దీనికి భాగాన్ని అయితే నేను ఘనజీవామృతాన్ని అయితే కలుపుతున్నాను. అలాగే దీంతోపాటు బోన్ మీల్ ఉంటుంది కదా, స్ట్రీమ్డ్ బోన్ మీల్, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మొక్కకి కావాల్సిన కాల్షియం అంది, పూత అలాగే కాయలు అనేవి బాగా కాస్తాయి అనమాట. పూత కాయలు బాగా రావాలంటే ఇది అవసరం దీనికి మొక్కకి. అందుకే దీన్ని బోన్ మీల్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను కొంత భాగాన్ని. మీకు తర్వాత కూడా మీ దగ్గర లేకపోయినా తర్వాత కూడా అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. 2 వీక్స్ ఒకసారి రెగ్యులర్గా మనం ఈ బోన్ మీల్ ఘనజీవామృతం అలా ఇచ్చుకోవచ్చు. అలాగే దీంతోపాటు మన దగ్గర వేప పిండి అలాగే టైకోడర్మా ఇలాంటివి ఉంటే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఏరుకుల నుంచి మొక్కను రక్షిస్తాయి, అలాగే రూట్ రాట్ నుంచి కూడా అయితే మొక్కని కాపాడుతుంది అనమాట. కాబట్టి మీ దగ్గర టైకోడర్మా లేకపోతే వేపపిండి అలాగే నీమ్ కేప్ కానీ ఇలాంటివి అవైలబుల్గా ఉంటే యూజ్ చేయండి. అలాగే వేప ఆకుల పొడి కూడా వేసుకోవచ్చు మీరు, అది కూడా మీరు ఓన్గా తయారు చేసుకొని వేసుకున్నా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే వీటన్నిటిని నేను కలుపుతున్నాను. మనం ప్రాపర్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మొక్కకైతే ఇచ్చుకోవచ్చు. వర్షానికైతే కొంత ఈ కంపోస్ట్ అంతా తడిచిపోయింది, అందుకే అలా ఉంది. మనమైతే దీన్ని అంతటిని ప్రాపర్గా అయితే కలుపుకోవాలి. కలుపుకొని మనం పాట్స్లో అయితే నింపుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా లేకపోయినా కానీ అవి తర్వాత కూడా నిదానంగా ఇచ్చుకోవచ్చు. మీరు పాటింగ్ మిక్స్ రెడీ చేసి తర్వాత ఏమన్నా ఇలాగా బోన్ మీల్ కానీ లేకపోతే ఎప్సమ్ సాల్ట్ కానీ లేకపోతే ఘనజీవామృతం కానీ ఏమి లేకపోయినా కానీ మీరు తర్వాత మొక్క పెరుగుతున్నప్పుడు కూడా 2 వీక్స్ ఒకసారి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా, వాటితో ఇచ్చుకున్న మొక్కకు ఉపయోగపడుతుంది. అలాగే కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా మొత్తాన్ని అయితే కలుపుకుంటున్నాను ప్రాపర్గా అన్ని కలిసిలాగా. అలాగే ఈ ఓక్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. ఇది బాగా ఉపయోగపడుతుంది, మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా ఇస్తుంది అనమాట. ఓకలో విటమిన్స్ కూడా ఉంటాయి, విటమిన్ బి అయితే ఉంటుంది ఎక్కువగా. అందుకే కొక్కో పేట బదులు మనం ఓకను యూజ్ చేసుకుంటే బాగా ఉపయోగపడుతుంది. మొక్కకి లైట్ వెయిట్గా ఉంటుంది, అలాగే మొక్కకి పోషక విలువలు కూడా అందుతుంది అనమాట. కొక్కో పేటలు అయితే అలాంటి పోషక విలువలు అయితే ఉండవు, జస్ట్ ఒక సాయిల్ మీడియంగా అయితే ఉంటుంది. కాబట్టి మనం ఓకను అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓక కూడా మనకి రైస్ మిల్స్లో అయితే దొరుకుతుంది. కొన్ని చోట్ల అయితే ఫ్రీగా ఇస్తారు, కొన్ని చోట్ల అయితే 20 రూపాయలు అలాగే 30 రూపాయలు తీసుకుని ఒక బస్తా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం చాలా మొక్కలకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం సాయిల్ని అయితే కలుపుకుంటున్నాను నేను మొత్తం కలిసేలాగా. చూడొచ్చు సాయిల్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇలాగా ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. అది ఇలాంటి సాయిల్ అయితే మొక్క బాగా పెరుగుతాయి అనమాట. స్ట్రాబెర్రీయే కాదు, ఏ మొక్క పెట్టినా కానీ చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల మన టెరస్ గార్డెన్ మీద కూడా ఎక్కువ బరువు పడదు, అలాగే మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతాయి అనమాట. చూసారా సాయిల్ మిక్స్ అయితే అయిపోయింది. దీన్ని అయితే మనం కంటైనర్స్లో నింపుకోవాలి. దీని అయితే ఒక సైడ్కి లానేద్దాం. ఇప్పుడు మనం కంటైనర్స్ తీసుకొని దాన్ని చూద్దాం, దానికి వాటిలో ఎలా నింపాలనేది చూద్దాం. ఫ్రెండ్స్ మనకైతే సాయిల్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కంటైనర్స్ చూద్దాము. ఫస్ట్ ఏ కంటైనర్ మీరు తీసుకున్నా కానీ దానికి ప్రాపర్గా డ్రైన్ హోల్స్ అనేవి ఉండాలి. మీరు ఇక్కడ చూసారు కదా,
డ్రైన్ హోల్స్ అయితే కంప్లీట్ గా మీరు చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే వాటర్ ప్రాపర్ గా ఈ కంటైనర్ నుంచి కిందకి వెళ్తుందో అప్పుడే మొక్క అయితే బాగా పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే కంటైనర్ నుంచి వాటర్ వెళ్ళదో, వాటర్ నిలిచిపోతుందో, మొక్క చనిపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూపెట్టినట్టు హోల్స్ అయితే చేసుకోవాలి. హోల్స్ చేయకుండా అయితే మొక్కను ఎప్పుడు పెట్టకూడదు. అలాగే ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఈ హోల్స్ మీద ఏంటంటే ఇలాగ కొబ్బరి పెంకులు కానీ కొబ్బరి పీచ్ కానీ మీరు పెట్టాలి. ఎందుకంటే సాయిల్ అనేది కిందకి వెళ్లకుండా ఆగుతుంది అన్నమాట. ఇలాగ కొబ్బరి పీచ్ని అయితే నేను వేస్తున్నాను. మీ దగ్గర కొబ్బరి పెంకులు ఉన్నా పెట్టుకోవచ్చు. కొబ్బరి పెంకులు కానీ కుండ పెంకులు కానీ ఏమైనా ఉంటే ఈ హోల్స్ దగ్గర పెట్టుకుంటే మనకు సాయిల్ అనేది కిందకి వెళ్ళిపోదు, వాటర్ మాత్రమే వెళ్తుంది అనమాట. మనకు వాటర్ ఒక్కటే వెళ్ళాలి, సాయిల్ వెళ్ళకూడదు కిందకి. అలాగే సాయిల్ కానీ వాన్ పాములు కానీ ఏమైనా ఉంటే అవి కూడా బయటికి వెళ్ళకూడదు, ఈ కంటైనర్లో ఉండాలి. దానికోసమే నేను ఇలా పెడుతున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాను చూసుకోండి. కుండ పెంకులు ఉంటే కుండ పెంకులు, లేకపోతే కొబ్బరి పెంకులు, కొబ్బరి పీచ్ ఇలాంటివి పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఇలాంటి ఏమన్నా పీచ్ లాంటివి ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. ఇదైతే కొంచెం వాటర్ని రిటైన్ చేస్తుంది, అలాగే సాయిల్ని అయితే కిందకి వెళ్ళిపోకుండా చేస్తుంది. కాబట్టి ఇదైతే మొక్కజొన్న పీచ్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే ఏం లేకపోతే లేదు. ఇలా ఒక చిన్న లేయర్లా చేసి వేస్తున్నాను అన్నమాట. ఇలా ఒక లేయర్ లాగా నేను వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీనిపైన మనం సాయిల్ని వేసేసుకోవచ్చు అన్నమాట. మనం తయారు చేసిన సాయిల్ చాలా లైట్ వెయిట్గా ఉంది, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఎంత చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది కూడా, మీరు చూస్తే తెలుస్తుంది మీకు. ఇలా కంటైనర్ మొత్తాన్ని నింపుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు, నేను అన్ని కంటైనర్స్లో అయితే సాయిల్ మిక్స్ అయితే నింపుకున్నాను. నేను సాయిల్ ఏదైతే తయారు చేశాను దాంతో అయితే నింపుకున్నాను. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు ధర్మాకోల్ బాక్స్ అనమాట. ధర్మాకోల్ బాక్స్ కూడా అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట స్ట్రాబెర్రీ మొక్కలు పెంచుకోవడానికి. ఎందుకంటే ఇవి రెక్టాంగులర్గా ఉంటాయి, అలాగే వెడల్పుగా ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రాబెర్రీ మొక్కలు పెరగడానికి కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇలాంటి ధర్మాకోల్ బాక్సెస్ ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, అలాగే మన గార్డెన్ మీద, మన టెరస్ గార్డెన్ మీద ఎలాంటి బరువును అయితే ఇవ్వవు, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. అలాగే ఈ ధర్మాకోల్ బాక్సెస్ కూడా మనకు ఫ్రీగా అయితే దొరుకుతాయి అన్నమాట. మనకి జనరల్గా మెడికల్ షాప్స్లో కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ షాప్స్లో కానీ అయితే వీళ్ళు అవి దొరుకుతాయి, అయితే పడేయడం అయితే జరుగుతుంది. వాటిని అలా పడేయకుండా మన గార్డెన్లో అయితే రీయూస్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా మనం ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కొన్నా కానీ వాటితో పాటు ఈ ధర్మాకోల్ బాక్స్ వస్తాయి, వాటిని కూడా అయితే ఇలా స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే వాటితో పాటు ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా మనం ఒక్కొక్క మొక్క అయితే పెట్టుకోవచ్చు. దీనిలో కూడా సాయిల్ నింపానమాట. దీనిలో ఒక మొక్క పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే ఇదైతే బాగా అయితే పెరుగుతుంది ఇలాంటి కుండీల్లో కూడా. మనం ఇవే కాకుండా ఫ్రూట్స్తో బాక్సెస్ అయితే వస్తాయి, చెక్క పెట్టెలు అయితే వస్తాయి, అవి కూడా అయితే స్ట్రాబెర్రీ మొక్కలు పెంచుకోవడానికి అయితే బాగా ఉపయోగపడతాయి. కాకపోతే అవి ఎక్కువ రోజులు అయితే ఉండవు, ఎందుకంటే వర్షంలో తడిస్తే పాడైపోతాయి అన్నమాట. అలాగే మనం 2 లీటర్స్ వాటర్ బాటిల్ లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ని హాఫ్గా కట్ చేసి వాటిలో కూడా అయితే స్ట్రాబెర్రీ మొక్కలను పెంచుకోవచ్చు. ఇప్పుడైతే వీటన్నిటిలో మనం మొక్కలను అయితే నాటుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రాబెర్రీ సెప్లింగ్స్ అన్నీ చాలా గ్రీన్గా అయితే ఉన్నాయి, చాలా హెల్దీగా అయితే ఉన్నాయి అన్నమాట. నేను తెచ్చి 4 రోజులు అవుతున్నా కానీ ఇవి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇవి చాలా ఫ్రెష్గా అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే వీటిని కంటైనర్స్లో అయితే నాటుకుందాం. ఫ్రెండ్స్ ఈ కంటైనర్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీనిలో అయితే 4 మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను 4 మొక్కలను అయితే పెడుతున్నాను దీనిలో. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే రూట్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట. దీంతో ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా పేపర్లా ఉంది, ఇది డికంపోజ్ అయిపోతుంది. మనం ఇలా పెట్టుకొని మట్టి చుట్టూ వేసేస్తే చాలు, అంతే చాలు, ఇది బాగా గ్రో అయితే అవుతుంది. మరి లోపలికి అయితే పెట్టకూడదు, ఇలా పైకే ఉండాలి, ఎందుకంటే ఇది ఫ్రూటింగ్ అదంతా వస్తుంది కాబట్టి పైకే నాటుకోవాలన్నమాట. చూసారు కదా, అలాగా అన్ని మొక్కల్ని మనం నాటుకుందాం. నాలుగు మొక్కలను అయితే పెడుతున్నాను దీనిలో, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగానే ఉంది కంటైనర్, అందుకోసమనే 4 పెడుతున్నాను.
ఈ మొక్క కొంచెం డల్గా ఉందన్నమాట. దీన్ని కూడా పెడుతున్నాను. దీనిలో మనం నాటుకుంటే ఇది బాగానే పెరుగుతుంది, చిగుర్లు వస్తున్నాయి. చిన్న మొక్క కొంచెం ఇది. అలాగే ఇంకొక మొక్కను పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను టోటల్గా అయితే 4 మొక్కలను అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మిగతా కంటైనర్స్లో కూడా అయితే మొక్కలను అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. వీటిలో అయితే మనం 3 మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. మీరు చూడొచ్చు, వీటిలో అయితే పెడుతున్నాను. వీటి రూట్స్ అయితే చాలా బాగున్నాయి. రూట్స్ కూడా బయటకు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. అయితే వీటిలో పెడుతున్నాను ఒక్కొక్క 3 మొక్కలు చొప్పున. 4 పెడితే ఎక్కువైపోతాయి అన్నమాట. 4 పెడదాం అనుకున్నా, కాకపోతే ఎక్కువైపోతాయి అనిపిస్తుంది. అందుకే 3 పెడుతున్నాను ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడ చూడొచ్చు, దీనికైతే చిన్న ఫ్లవర్ కూడా అయితే వచ్చింది అన్నమాట. అలాగే రూట్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది, ఇవైతే బాగా పెరుగుతాయి అన్నమాట. దీన్ని కూడా అయితే ఇలా పెట్టుకుంటున్నాను. దీనికైతే ఫ్లవర్ కూడా ఉంది, ఫ్రూట్ అవుద్ది అనుకుంటున్నాను నేను. అది కూడా ఫ్లవర్ కూడా, రూట్స్ కూడా అయితే దీనికి చాలా బాగున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ స్ట్రాబెర్రీ మొక్కలను నాటుకునేటప్పుడు మనం ఒక జాగ్రత్త అయితే తీసుకోవాలి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పైన చిగురు లాంటిది, దీన్ని క్రౌన్ పార్ట్ అని అంటారు. అయితే పైకి ఉండేటట్టు మనం చూసుకోవాలి. దీన్ని అయితే మట్టిలో అయితే పెట్టకూడదు. నేను చూసినట్టయితే ఇక్కడ అన్ని మొక్కలకి ఏంటంటే దీని పైన ఉండేటట్టు చేస్తున్నాను. చుట్టూరు అయితే మట్టి వేస్తున్నాను అనమాట. దీని నుంచి అయితే మనకి చిగురు వస్తుంది, కొత్త చిగురులు, అలాగే పూత కాయలు అయితే వస్తాయి. ఇలా 3 మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను. దీనిలో 3 కంటే ఎక్కువ అయితే మళ్ళీ అవి పెరగడానికి అయితే బాగోదు, ఎందుకంటే మనకి ఎక్కువ స్పేస్ ఉంటే బాగా పెరుగుతాయి కదా. అందుకోసమే నేను 3 మొక్కలే పెడుతున్నాను. దీనిలో ఎక్కువ మొక్కలు అయితే పెట్టట్లేదు. ఇలా పైపై నేను నాటుకుంటున్నాను, మరి లోతుకు కూడా పెట్టట్లేదు అనమాట. దీనిలో అయితే మనం 3 మొక్కలు నాటేసాము. ఇంకా మిగతా కంటైనర్స్ ఉన్నాయి, వాటిలో కూడా అయితే నాటుకున్నాం. అయితే చాలా హెల్దీగా ఉంది మొక్క. దీన్ని కూడా అయితే వేరే కంటైనర్లో నాటుతున్నాను. యాక్చువల్గా 4 పెడదాం అనుకున్నాను ఫస్ట్, కాకపోతే చూస్తుంటే సరిపోవు. మనకి 3 అయితేనే బాగా ప్రాపర్గా అయితే పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. 4 అయితే సరిపోవు అనమాట. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొక మొక్క, దీనికి కూడా అయితే ఫ్లవర్ ఉంది చిన్నది. అది కూడా ఫ్రూట్ అవుద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా అయితే పెడుతున్నాను దీనిలో. ఇలా మనం సెంటర్లో పెట్టుకోవాలి ఇలాగా కంటైనర్కి. అలాగే ఇంకొక మొక్కను పెడుతున్నాను. టోటల్గా నేను చెప్పినట్టు 3 ప్లాంట్స్ని అయితే పెడుతున్నాను ఒక్కొక్క కంటైనర్లో. ఈ చిన్న కుండీలో కూడా ఒక మొక్కను అయితే పెడుతున్నాను. ఇది ఒక్క మొక్కగా అయితే ప్రాపర్గా అయితే సరిపోతుంది. మొక్క కూడా అయితే బాగా పెరుగుతుంది అనమాట ఈ చిన్న కుండీలో కూడా. అందుకే ఒక్క మొక్కనే దీనిలో పెడుతున్నాను. దీనిలో కూడా పెట్టేశాం ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే ఇది మనం అన్ని మొక్కలను అయితే నాటుకున్నాము. కొన్ని మొక్కలు అయితే ఇంకా ఉన్నాయి, అవి అయితే వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అయితే నేను ఉంచానమాట ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మనం స్ట్రాబెర్రీ మొక్కలు నాటుకునే విధానం. అలాగే పాట్స్ కూడా మీరు చూడొచ్చు, డిఫరెంట్ వెరైటీ పాట్స్లో అయితే మనం పెట్టాము. చూద్దాం ఎలా పెరుగుతాయి అన్నది. యాక్చువల్గా ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి ఇవి బాగా బతికి కాయలు కాస్తాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఇలా నాటుకున్న స్ట్రాబెర్రీ మొక్కలను ఏంటంటే మనం ఇవి సెట్ల అయ్యేంతవరకు సెమీ షేడెడ్ ఏరియాలో అయితే పెట్టాలి, ఎండలో అయితే పెట్టకూడదు. వన్స్ అవి ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాత మనం సన్లైట్ ఉన్న ఏరియాలో అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనం రెగ్యులర్గా వాటర్ కూడా ఇస్తూ ఉండాలి. అలాగే 2 వారాలకు ఒకసారి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే అవి ఏంటంటే బాగా పెరిగి మంచి కాపు అలాగే పూత అయితే వస్తుంది. మనం 2 వారాలకు ఒకసారి బోన్ మీల్ లేదా వెర్మీ కంపోస్ట్ లేకపోతే కౌడంగ్ కంపోస్ట్ కానీ ఇలా ఇస్తూ ఉండాలి. అప్పుడైతే మొక్కలో మంచి గ్రోత్ అయితే ఉంటుంది, అలాగే మంచి ఫ్లవర్ అలాగే ఫ్రూటింగ్ అయితే వస్తుంది అన్నమాట. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటిన్యూస్గా తెలుగు గవర్నమెంట్ సీడ్ బ్యాంక్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.